చిత్తూరు జిల్లా కుప్పం మండలం రాజీవ్ కాలనీలో 2016లో గత టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఎన్టీఆర్ఏలను రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంట్లో ఉన్న సామాగ్రిని బలవంతంగా అధికారులు బయట విసిరగొట్టి ఇంటిని పడగొట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. కక్షతోనే అధికారులు తమ ఇళ్లను పడగొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు స్థలంలో ఇళ్లను నిర్మించారని అందుకే పడగొట్టామని రెవెన్యూ అధికారులు అంటున్నారు.